విత్తన విక్రయ కేంద్రాలలో రైతులకు 1 కిలో విత్తనం కొనుగోలుపై 5 రూపాయల సబ్సిడీ ఉంటుందని కోవూరు శాసన సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కోవూరు ఎంపీటీఓ ఆఫీస్ నందు జరిగిన సర్వసభ్య సమావేశానికి ఆమె విచ్చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు ఆయా శాఖల్లోని సమస్యలను చేసిన కార్యక్రమాలను ఎమ్మెల్యేకి వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల మౌలిక సదుపాయాల అవసరాలపై ఫిర్యాదులు వస్తే అధికారులు వెంటనే స్పందించాలని అధికారులను హెచ్చరించారు. ఎలక్షన్ అయ్యే వరకే పార్టీలు, ఎలక్షన్ అయిపోయాక ప్రజాప్రతినిధులుగా ఉన్న మనం ప్రజలకు సమన్యాయ పాలన చేకూర్చాలన్నారు. मैडम पक मैडम वीट पेर चपंड मैडम చాలా సంతోషంగుంది. ప్రభుత్వం ఏ కార్యక్రమం తలపెట్టినా ఏ పథకం ప్రవేశపెట్టినా వాటిని క్షేత్ర స్థాయిలో తీసుకెళ్లి ప్రజలందరికీ అందించగలిగేది ఒక ప్రభుత్వ అధికారులే.
ఇక్కడికి విచ్చేసిన వివిధ శాఖ అధికారులందరూ నాకు తెలిసి అందరూ కొత్తగా జాయిన్ అయ్యారు వీళ్ళందరికీ కూడా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను మీ మీ బాధ్యతలు సక్రమంగా ప్రజా నాయకులతో కలిపి వాళ్ళని కూడా భాగస్వాములను చేసి ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి ప్రజలకి సక్రమమైన పరిపాలన మేము అందించాలంటే దానికి మూలం ప్రజా నాయకులతో పాటు అధికారులు కూడా అని చెప్పి ఏ ఒక్కటి కూడా అధికారులము అని చెప్పి ప్రజల సమస్యల్ని నిర్లక్ష్యం చేయకుండా మనం ఉన్నదే ప్రజల సమస్యలు తీర్చడానికి అని చెప్పే ఉద్దేశంతో అధికారులందరూ పనిచేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అదేవిధంగా నాకు తెలిసి ఇక్కడున్న సర్పంచులు ఎంపీటీసీలు చాలామంది మేబీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు అయి ఉండొచ్చు ఎప్పుడు కూడా ఎలక్షన్స్ టైం మాత్రమే పార్టీలు మిగతా టైంలో మీ మీ గ్రామాలు అభివృద్ధి కోసం మీరు అందరితో కలిసి పనిచేయాలని చెప్పి పని మా దగ్గర చేయించుకోవాలని చెప్పి మీ ఊర్లలో ఉన్న ప్రజలకి న్యాయం చేయాలని చెప్పి నాయకులందరినీ నేను కోరుకుంటున్నాను ఎందుకంటే నేను వచ్చినప్పటి నుంచి 4 నెలలైంది నేను ఎమ్మెల్యే అయ్యి అప్పటి నుంచి నేను చాలా గ్రామాల్లో పంచాయతీ సెక్రటరీలు కొంతమంది మారలేదు ఇప్పుడు అందరూ మారారు సర్పంచులు కనీసం కాలువల్లో సీటు తీయటం లేదు మాకు ఫాగింగ్ చేయటం లేదు దోమల పెడుతుంది అని నాకు ఊరు గ్రామ ప్రజలు వచ్చి నాకు కంప్లైంట్ చేసినప్పుడు నేను చాలామందికి పంచాయతీ సెక్రటరీలకు కూడా నేను కాల్ చేయడం జరిగింది వాళ్ళని మీకు వాళ్ళ ద్వారా మీకు సర్పంచులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి తగు చర్యలు తీసుకోవాలని కూడా నేను కోరడం జరిగింది నేను చెప్పక్కర్లేదు మీకు అందరికీ తెలుసు మిమ్మల్ని నేనేమి అంటలేదు ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో మీ దగ్గర 1 రూపాయి లేదు మీరు పని చేయడానికి ఇప్పుడు మేము 15 ఫైనాన్స్తో కనీస మౌలిక సదుపాయాలు మా గ్రామాల్లో ఉన్న వాళ్ళకి ఆరోగ్యపరమైన ఇబ్బందులు రాకుండా కనీసం కాలువల్లో పూడికలు తీయడం చెత్త క్లీన్ చేయడం ఫాగింగ్ చేయడం లాంటివి ఈ వర్షాకాలంలో హామ్లెట్స్లో కానీ గ్రామ ప్రజలకు కానీ చాలా అవసరం కాబట్టి తప్పకుండా మీరు అవన్నీ వాళ్ళకి అందుబాటులోకి తెస్తారని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఎవరికైనా సరే మీ గ్రామంలో మీ ప్రజలకి ఏమైనా కూడా నా తరఫున మీకు అవసరమైతే తప్పకుండా నేను మీకు అందరికీ అండగా ఉంటానని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తాను.